వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం అనంతపూర్ జిల్లా సెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి వచ్చినాము ఇక్కడ శివకుమార్ అనే రైతు ఉన్నారు దాదాపు ఇప్పుడు మనం ఉన్న ప్లేసు కర్ణాటకకు బార్డర్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాదాపు కర్ణాటక బార్డర్ ఇది సో ముఖ్యంగా వీరు మనకి ఉల్లి సాగు చేస్తున్నారు ఈ ఉల్లి ముఖ్యంగా ఉల్లి సాగు ఉల్లిగడ్డతో పాటు వీరు విత్తన ఉత్పత్తి చేస్తున్నారు విత్తనం సాగు చేస్తున్నారు సో మా ఉల్లి బాగుంది వెరైటీ కూడా బాగుంది సార్ మా ఫీల్డ్ రెండు వీరు అడగడం జరిగింది సో వీరి దగ్గరికి వచ్చి మరి విత్తన ఉత్పత్తిలో వీరికి ఎంత లాభం వస్తున్నది మనకు జనరల్గా రైతులైతే విత్తన ఉత్పత్తి చేయరు మామూలుగా ఉల్లిగడ్డ మార్కెట్లో అమ్ముతారు సో మరి ఈ విత్తన ఉత్పత్తి ఏ విధంగా చేస్తున్నారు సో వెరైటీ అయింది మరి ఈ విత్తన బాగుంది ఈ వెరైటీ కూడా బాగుంది అని చెప్పడం జరిగింది సో వీరి అనుభవాన్ని ఇందులో మరి ఎటువంటి పెట్టుబడి అయింది ఎటువంటి లాభం వచ్చింది ఈ సాగు వివరాలన్నీ వీరిని మనం అడగడానికి అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే ఇక్కడ ఇది మీ ల్యాండ్ ఓన్ కదా ఇదంతా ఎన్ని ఎకరాలు అండి ముప్పై నలభై ఎకరాలు సార్ మా అన్నదమ్ ఉంది ఇదే ఐదు ఎకరాలు మా భాగం వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాయి మాకు ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్ల నుంచి నా అనుభవం తినపడి తెలిసిన వ్యవసాయం ముఖ్యంగా ఇప్పుడు ఈ ఉల్లి ఎంత ఎన్ని ఎకరాలు వేసి ఇది ఒక ఎకరా సార్ ఒక ఎకరా ఇప్పుడు ఉల్లి ఇప్పుడు మొదటి సంవత్సరమా మీరు ఇంత ముందు అనుభవం మేము ఇరవై ఏండ్ల నుంచి ఇదే ఉల్లి సార్ ఇరవై ఏండ్ల నుండి ఉల్లి సాగు అయితే ముఖ్యంగా మీరు ఉల్లి సాగు చేసేటప్పుడు ఉల్లి అంటే గడ్డలమ్ముతారు ఇప్పుడు ఇదైతే విత్తనం విత్తనం దీని విత్తనం తయారు తయారుకోరకే విత్తనం అమ్ముతాం గడ్డ కూడా అమ్ముతారా మామూలుగా గడ్డ ఉన్నిందంటే అమ్ముతాం సార్ మార్కెట్కి ఎక్కడో ఇప్పుడు విత్తనం ఇప్పుడు ఎకరం ఉల్లి ఇప్పుడు వేసిండ్రు మీరు ఇంత గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంత సార్ లాస్ట్ ఇయర్ ఉల్లి ఎంత వేసింది ఎకరమేనా

ఈ ముఖ్యంగా ఉల్లిగడ్డ మనం ఎంత మీకు ఎటువంటి భూముల్లో వేసుకుంటారు ఇక్కడ మీరు ఈ బెడ్ సిస్టమ్ వేసినట్టుంది కదా బెడ్ మామూలుగా ఇట్లా వేరే డ్రిప్ వేసి బెడ్ లో ఇప్పుడు ఎక్కడ మీకు విత్తనం ఎంత పట్టింది ఇది ఏది ఎర్ర 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 సాయిల రెడ్ ఏం సార్ సాయిల్ ఇది మట్టి 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 ఎర్ర ఎర్ర ఎంత పట్టింది మీకు ఇత్తన ఏమిత్తనాం సార్ ఇప్పుడు వేసేటప్పుడు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ ముప్పై ప్యాకెట్లు పెట్టాం సార్ ముప్పై ప్యాకెట్ ముప్పై ప్యాకెట్లు ప్యాకెట్లు అంటే ప్యాకెట్ ఎంత ప్యాకెట్ అరవై కిలో అంటే పదహైదు క్వింటాళ్ళు నాటేసినాం సార్ పదిహేను క్వింటాలు ఇందులో ఎకరంలో క్వింటాల్లో నాటేసినాం సార్ ఇది అది అంటే అది ఆ ఉల్లిగడ్డ అది వెరైటీ అండి పేరు ఎన్ యాభై మూడు నాసిక్ రెడ్ లాస్ట్ ఇయర్ వేసినా ఇదే సార్ ఇది లాస్ట్ ఇయర్ ఇదే విత్తనం నాసిక్ రెడ్డి సార్ ఊర్లో ఈ ఉల్లి సాగేస్తారు నాసిక్ రెడ్డి ఇదే సార్ ఎక్కువ మా విలేజ్ అంతా మొత్తం ఇదే సాగే ఎందుకు అంటే వేరే ఏమన్నా దీనికి దానికి ఏం లేదు సార్ దీంట్లో కొంచెం ఆదాయం బాగుంటుంది అందుకే మేము ఇది వేస్తాం గడ్డ సైజు లో నంబర్ వన్ సార్ గడ్డ ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ సార్ ఇక్కడ మందులు ఎక్కువ ఏం లేదు సార్ విత్తనమే మంచిది సీడే మంచిది సార్ వేరే రకం వేసి ఇప్పుడు వేరే రకాలు కూడా వేసే వేసినాం సార్ దండిగా మాకైతే అది దిగుబడి కనబడలేక వేరే రకాలు దండి వేసినాము జిందాలు వేసినాము లైట్ రెడ్ వేసినాము ఏ మహారాష్ట్ర వేసినాము ఎన్ని సంవత్సరాలు ఇది ఆవిడ ఏమి సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు ఇదే ఇస్తే ఇదే ఇప్పుడు ఒక ఎకరంలో పదిహేను క్వింటాలు ఫస్ట్ మీరు భూమిలో ఏం ఏం వేస్తారు ఏమి లేదు సార్ నాటి నాటుతామని వేళ్ళేడుస్తాం కలప తీసినాక ఐదు మూట్లు మంది వేసినాం డిఏపి వేప చెక్క ఇంకోసారి పదమూడు సున్నా నలభై ఐదు ఇరవై ఇరవై సున్నా పదమూడు అట్లా రెండు సార్లు వేస్తాం సార్ అన్ని అవైదు అవైదు పది మూట్లు వేసినాం సార్ దీనికి రెండు సార్లు రెండు సార్లు ఐదు మూట్లు ఐదు మూట్లు పది మూట్లు సార్ దీనికి మీరు ఏమన్నా మనకు రోగాలు వ్యాధులు వస్తే వస్తాయి స్పూర్ కట్టలేదు రోజున మందు కొట్టాం సరే చేసినాం సార్ ఒక రోజు ఏమీ కొట్టేది మందు అది కొడితే ఇత్తనండి బాగుంటుంది అది మామూలుగా లైట్గా పెట్టుబడి అంటే ఎక్కువ రాస్తారు దీనికి పెట్టుబడి పెట్టుబడి అరవై వేలు అరవై ఐదు వేలు ఆవిడ ఐదు వందల ప్యాకెట్ ఉండే ముప్పై ప్యాకెట్లు ఎర్రగడ్డలు తెచ్చి నాటేసినాము ఆల్రెడీగా అరవై ప్యాకెట్లు ఉల్లిగడ్డలు అమ్మేసినాం దీంట్లో అక్కడ ఇట్లా పీకేసి అమ్మేసినాం సార్ మొత్తం ఖర్చు ఎకరానా ఎరువులు విత్తనం అంతా మొత్తం అరవై వేలు అన్ని కలిపి అరవై వేలు వచ్చింది సార్ ఎక్కువ ఎక్కువరా సార్ మందులు రెండు సార్లు ఫ్రీ రెండు సార్లు మందు అంతే దీనికి మూడు నెలలకు పంట మూడు నెలలకు పంట కోత ముఖ్యంగా ఇందులో నీళ్ళు ఎట్లు ఇస్తారు ఈ గడ్డి కలుపు కూడా మధ్యలో ప్లేస్ ఉన్నది కలుపు అవతల కూర్చుంటారు లేడీస్ మీరు మనుషులతోనే వరకులే మనసులే కలుపు తీస్తారు కలప మందు కొట్టం సార్ దీనికి దీనికి కొట్టము నా ఈ ఇత్తనం తెచ్చి నారబోస్తామే ఆవిడ నాటేస్తాం దానికి కొడతాం దీనికి కొట్టము అహా విత్తనం ఇవిడు విత్తనం తీసుకుని నారు నారు పోసి నాటేస్తా ఆ దానికి కల్పమందు కొడతాం విత్తనము సీడ్ కి కల్పమందు కొడతారు ఇంక పదహైదు రోజులకు సీడ్ రేట్ రేట్ కటింగ్ అంటే సీడ్ రావాలంటే కూడా మనకు మూడు నెలల్లో సీడ్ వచ్చే ఓ సార్ వచ్చేస్తుంది ఇప్పుడు 5 ఇండే ది సీడ్ అంత బయటికి నల్ల గణపడేదంతా కటింగ్ మూడు సార్లు కటింగ్ మొత్తం ఆైపోతుంది నీళ్లు ఇప్పుడు వాటర్ మీరు డ్రిప్ ఇస్తారు డ్రిప్ తోనే ఇస్తారు మూడు రోజులకు ఒక్కసారి మూడు రోజులకు ఒకసారి అంటే ఇప్పుడు ఈ మధ్యలో బెడ్ మధ్యలో మీకు డ్రిప్ ఉంటుంది డ్రిప్ సార్ వైర్ ఉంది కదా మొదటి నుంచి డ్రిప్ మొత్తం మొదటి నుంచి లేదు సార్ అక్కడ డ్రిప్ ఉల్లిగడ్డ ఎక్కువ నీళ్ళు ఉండాలి అని నాటు వేసి దానికి ఉండాలి కదా నాటు ఉల్లి ఎరగడ్డలు నారు పోసి నాటు దానికి ఎక్కువ ఉండాలి అంతే ఇప్పుడు మీకు ఇందులో ఎంత దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఆరు క్వింటాల్ పైన అవుతుంది సార్ విత్తనం విత్తనం క్వింటాలు వేసింది పదహైదు క్వింటాల్ నుండి మీరు ఉల్లిగడ్డ తీసిందా ఆరు ముప్పై క్వింటాల్ ఉల్లిగడ్డలు అమ్మేసినాం సార్ ముప్పై క్వింటాల్ ఉల్లిగడ్డ పోయింది అమ్మేసినాం సార్ ఎట్లా దొరికింది రేటు రెండు వేలు మూడు వేల కింటూ వేల ముప్పై క్వింటా ముప్పై కింటాం తొంభై వేల వచ్చింది అంటే మీకు పెట్టుబడి దాదాపు వెళ్ళిపోయింది పెట్టుబడి అప్పుడే గడ్డలనే వెళ్ళిపోయింది మొత్తం పెట్టుబడి ఇప్పుడు అది అమ్మిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు మీకు ఇప్పుడు ఆదాయం పెట్టుబడి అయితే ఆ గడ్డతో గడ్డతో వెళ్ళిపోయింది సార్ అది ఇప్పుడు ఇది ఎంత మీకు దాదాపు వస్తుంది ఆరు క్వింటాల్ వస్తుంది మీకు ఎంత ఇప్పుడు విత్తనం చేసిండ్రు ఇది ఎవరు ఎవరైనా కంపెనీతో బయబ్యాక్ మాట్లాడుకున్నారా లేకుంటే వాళ్ళతో ఒప్పందా లేకుంటే బయట బయట మా ఇక్కడికే వస్తారు సార్ రైతులు రైతులు ఇక్కడికే వచ్చి మొత్తం పది కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు అట్లా తీసుకుని పోయి ఒక్కొక్క రెండు కింటాలు మూడు కింటాలు అక్కడ పోయి బయట పోయి అమ్ముకుంటారు వాళ్ళే తెలిసిన వాళ్ళు ఎక్కువ తీసుకొని అక్కడ అమ్ముకుంటారు సార్ అమ్ముకుంటూ లేకపోతే మీరు కంపెనీ వాళ్ళు తీసుకునే ఇస్తారా కంపెనీ తీసుకుంటే వాళ్ళు ఓవర్ తీసుకుంటే వాళ్ళు ఇస్తాం ఇప్పుడు ఆరు క్వింటాల్లో మీకు ఆరు దాదాపు ఆరు క్వింటాల్లో రెడీ అవుతుంది మీకు క్వింటాలు ఎంత ఎట్లా పోతుంది రేట్ ఎట్లా పోతుంది ఒక కిలో వచ్చేసి వెయ్యి రూపాయలు పదకొండు నూరల్లో అట్ల ఉంది సార్ లక్ష రూపాయలు క్వింటాల్ క్వింటాల్ లక్ష అంటే మీకు ఆరు క్వింటాలు ఇందులో వెళ్తే మీకు దాదాపు ఆరు లక్షలు ఆరు లక్షలు ఎకరంలో ఆరు లక్షలు ఎకరాలంలో ఆరు లక్షలకి استاد سر

అని నేను అడుగుతున్నా అందుకని అంటే వేరే అయితే చూడలే మనం ఆ తోట పక్కనే వేరే సార్ అది ఏం లేదు ఇది దిగుబడిలో కూడా బాగుందండి ఎక్కడైనా ఉల్లిగడ్డ జనరల్ గా మనం ఈ విత్తనం కాకుంటే ఎంత దిగుబడి వస్తుంది మామూలుగా ఎన్ని అది రెండున్నర మూడు అంతే సార్ అంటే ముప్పై ఐదు ముప్పై కదా ముప్పై ముప్పై ఐదు నలభై అంతే సార్ ఇప్పుడు ఇదిగా మీరు అది ఆల్రెడీ గడ్డ మీరు ముప్పై క్వింటాల్ దాంతో పెట్టుబడి వెళ్ళిపోయింది ఇది లాభం ఇప్పుడు కొత్తగా విత్తనాలు ఎవరైనా రైతులు వేయాలనుకున్నారనుకో సార్ ఇదే ఉల్లి సాగు చేయాలి ఇప్పుడు మీకు మంచి లాభం వచ్చేటట్టు అవులేదు వాళ్ళకి మీరు ఎంత వేసుకోమంటారు ఎట్లా విత్తనం బాగుంటుందా ఇది ఎంత ఎన్ని ఎకరాలు వేసుకోవాలా లేకుంటే పావు ఎకరం వేసుకుండా ఏది బాగుంటుంది అవునులే సార్ ఒక ఎకరా వేసుకుంటాం అప్పు అంటే ఐదు కిలోలు జల్లుకొండి అంటాం సార్ ఎకరా ఎకరాకి ఐదు కిలోలు చెల్లకొమ్మ మనకు రేటు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అప్పుడు మార్కెట్ తెలిసిపోతుంది కదా సార్ అక్కడక్కడ ఎన్ని ఎన్ని కిలోలు పడుతుంది ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఆరు క్వింటాల్ వస్తుంది సార్ కాదు మనకు వేసేటప్పుడు ఐదు కిలోలు

విత్తనం మనం వేసేటప్పుడు మట్టిలో నెల్లు ఈ ఫస్ట్ బేడ్ బెడ్ తయారు చేసుకుంటాము ట్రాక్టర్తో బెడ్డు తోలుస్తాం సార్ ఫస్ట్ బెడ్ తయారు చేస్తాం పశువుల ఎరువు ఏమైనా వేస్తారు వేస్తాం సార్ దాంట్లో గొర్రెలు మేకలు పసుపు అదంతా మొత్తం ఎల్ల తోలే మొత్తం బెడ్ వేస్తాం వేస్తే తో బెడ్ వేసిన తర్వాత విత్తనాలు విత్తనాలు చల్కొస్తాం సార్ విత్తనాలు మామూలుగా చల్లుకొచ్చి పైన గుంటకు దేంటి ఎద్దులుగా ఎద్దులు కట్టి విత్తనాలు ఇట్లా మామూలుగా చల్లుకొని దూరం ఎంత అనేది ఏం లేదు మేమే తిరిగి దాన్ని ఎస్టో మలక పోసినాక దప్పని తీకి లేని చోటు నాటేస్తో కొద్దిగా అటు ఇటు కొద్దిగా నాటుకోబడితే తక్కువ ప్లేస్ లో ఇది వేస్తే అటు స్టార్ట్ చేస్తారు తర్వాత మీ నుంచి ఆ విత్తనాలు చల్లిన తర్వాత పై మొత్తం మట్టి కప్పుకొని మట్టి కప్పుతాం సార్ పశువుల ఎరువు వేస్తారు ఈ తర్వాత డిఏపీ ఐదు బ్యాగులు తర్వాత పదమూడు సున్నాల బ్యాగ్ ఐదు అట్లా ఆ ఐదు బ్యాగులు ఐదు రెండు సార్లు వేస్తాం సార్ రెండు సార్లు స్ట్రే చేసినామంతా ఇప్పుడు ఇది దీని తర్వాత మళ్ళీ మీకు అంటే సంవత్సరం అక్టోబర్ తర్వాత వేసిన మళ్ళీ ఎప్పుడు వేస్తారు ఇది ఇది దసరా దసరా పండుగ సార్ మళ్ళీ మళ్ళీ అంటే రెండు పంటలు ఇస్తారు రెండు పంటలు ఇది గడ్డ రెడీ చేసుకుంటాం దసరాకి దీంట్లో ఎక్కడ ఇప్పుడు ఇత్తనం తీసుకొచ్చి నార పోసుకుంటామా నార నాటి గడ్డ రెడీగా పెట్టుకుంటాం దసరా వచ్చేతలకి ఇప్పుడు నారు మొత్తం నారు పోసినప్పటి నుండి మూడు నెలలా లేకుంటే రెడీ అయినాక రెడీ అయినాక మూడు నెలలు సార్ రెడీ అయినాక నెల నెలలు నారు నారు నలభై ఐదు రోజులు ఉండాలి నారు అంటే దాదాపు ఐదు నెలలు అంటే మీరు అక్టోబర్ దసరా తర్వాత ఒకటేసారి చేస్తారు రెండు పంటలు లేదు 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 దసరా మరి దసరా వరకు ఇందులో ఏం వేస్తారు ఏం బీడు ఉంటుంది సార్ అంతగా పసలు ఏరు దోలి సేద్యం చేసి రెడీ పెట్టుకుంటారు ఏం వేరు ఏం వేరు ఏం వేరు ఇది మనకు శివకుమార్ గారు చెప్పింది ముఖ్యంగా రైతులు అంటే మామూలుగా ఉల్లి సాగు చేస్తుంటారు ఉల్లిగడ్డ వారికి కొంత రేటు ఎక్కువ దొరకవచ్చు తక్కువ దొరకవచ్చు వాళ్ళు పెట్టుబడి పోగా ఎకరంలో తప్పకుండా మీకు ఒక లక్ష రూపాయల ఆదాయం అయితే వస్తుంది ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది ఉల్లి సాగు గురించి బట్ ఇక్కడ ఈ విలేజ్లో చాలామంది రైతులు మొత్తం విత్తన ఉత్పత్తి చేస్తున్నారు ఉల్లి విత్తన ఉత్పత్తి చేస్తున్నారు ఉల్లి సాగు కొంత గడ్డ దియ్యంగా మిగతాది విత్తన ఉత్పత్తి చేసి రైతులకు ఇస్తున్నారు కొన్ని కంపెనీ వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా బైబ్యాక్ ఒప్పందంతో ఇవ్వడం జరుగుతుంది చాలామంది రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు కొత్తగా ఎవరైనా ఉల్లి సాగు చేయాలనుకుంటే ఈ విధంగా విత్తన ఉత్పత్తి చేయండి ఈ మంచి వెరైటీని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా మనము కరెక్ట్గా మందులు ఇచ్చి చాలా సస్యరక్షణ చర్యలు జాగ్రత్తగా చేసుకుంటే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది విత్తన ఉత్పత్తి కూడా బాగుస్తుంది కంపెనీ వాళ్ళకు కానీ రైతులకు కానీ మీరు తీసుకుంటే మీకు మంచి ఆదాయం అనేది లభిస్తుంది రైతులు ఇటువంటి పంటలు కూడా మీరు విత్తనాలకు సంబంధించిన పంటలు కూడా మీరు పండించి మంచి లాభం పొందాలి ధన్యవాదాలు